సో ఫైనల్గా మేడం, అమరావతిని హైదరాబాద్తో పోలుస్తున్నారు. మళ్ళీ ఈ రీసెంట్గా అమరావతి ఎప్పుడైతే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఆడ జరుగుతుందో, అమరావతి ఎఫెక్ట్ హైదరాబాద్ కొంతవరకు చూపిస్తుంది ప్రభావం అని చెప్పి కూడా బయట వినిపిస్తుందన్నమాట. నిజంగానే అమరావతిని హైదరాబాద్తో పోల్చొచ్చా? ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుందా అంటే ఏం చెప్తారు? మీ క్వశ్చన్లో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, వన్ బై వన్ ఐ విల్ ఆన్సర్ యూ. అమరావతిని హైదరాబాద్తో పోలుస్తున్నారు, అది కరెక్ట్. అది ఎలాంటి కరెక్ట్, ఎలాంటి వరకు అంటే ప్రైస్ వైజ్ దేర్ ఐ మీన్ కంపారిజన్ అయితే ఉంది. ఒకటేమో హైదరాబాద్ చాలా ఓవర్ ప్రైజ్డ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక గజం ల్యాండ్ కొనుక్కోవాలంటే 15,000కి తక్కువ వచ్చే ల్యాండ్స్ మీకు ఎక్కడో ఊరు బయట ఉంటుంది. మీరు మీ ఒక 50-60 కిలోమీటర్స్ రేడియస్లో కొనాలి అంటే 20-25,000, 30-40, 60,000 గజం ఉంది. కానీ అది ఎంతవరకు అప్రిషియేట్ అవుతుందో మీకు తెలియదు. నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్లో ఇప్పుడు నడుస్తున్న ప్రెసెంట్ రేట్స్ నెక్స్ట్ 3-5 ఇయర్స్ వరకు అవే ఉంటాయి, అవి పెరగవు. ఎందుకంటే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అయ్యేటివి, ఆర్గానిక్గా డెవలప్ అయినట్టువి ఆల్రెడీ మనం హైదరాబాద్లో వీఆర్ సీన్ అండ్ వీ హేజ్ ఐ మీన్ వీఆర్ ఎంజాయింగ్ దట్ డెవలప్మెంట్స్ ఆల్సో. ఇంకా ఊరు బయటకు వెళ్ళి 100 కిలోమీటర్ల దూరము, 200 కిలోమీటర్స్ దూరం కొనాలి అంటే అక్కడ ఏదో ఒకటి ఉండాలి. సో ఈవెన్ అమరావతి హ్యాస్ లాంచ్డ్, ఇక్కడ హైదరాబాద్ మార్కెట్తో ఎందుకు కంపారిజన్ వచ్చింది అంటే, ఫస్ట్ పాయింట్ ఈజ్ మన హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ చాలామంది ఆంధ్ర సైడ్ నుంచి ఉన్నారు. నా ప్రీవియస్ ఇంటర్వ్యూలో కమెంట్ కూడా చేశారు, హౌ ఈజ్ దట్ ఓన్లీ ఆంధ్ర పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్ అని. కానీ టు మై ప్రిసైజ్లీ నేను చెప్పాలి అనుకుంటే 40-50% ఆంధ్ర సైడ్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది బిజినెస్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, ఇంక ఏ రకాలైనా కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ బిజినెస్ చేశారు, ఇన్వెస్ట్ చేశారు. సి బేసిక్గా ఏంటంటే వీవేర్ వన్ స్టేట్ ఎర్లియర్, ఇంకోటి లాంగ్వేజెస్ ఆర్ సేమ్, ఓకే మన ట్రెడిషన్స్ ఆర్ సేమ్. సో స్టేట్ డివైడ్ అయినా కూడా పీపుల్ నెవర్ ఫెల్ట్ లైక్ గోయింగ్ బ్యాక్. ఇంకోటి స్టేట్ డివైడ్ అయినాక కూడా అక్కడ డెవలప్మెంట్స్ ఆగిపోయినాయి. సో బేసిక్లీ పీపుల్ డింట్ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్. కానీ ఇప్పుడు ఏంటంటే అమరావతి అనౌన్స్ అయినాక చాలా మటుకి జనరల్ థాట్స్ అయితే ఉంది, వై టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్, వీ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ అమరావతి, ఎందుకంటే అది ఓన్ ల్యాండ్ వాళ్ళది. ఇంకొకటి, ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ఫర్ ఎ కంపారిజన్, హైదరాబాద్ ఆర్గానిక్గా గ్రో అయిన సిటీ. ఒక 400-450 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది మనకి హైదరాబాద్ డెవలప్మెంట్. అండ్ కమింగ్ టు అమరావతి, అమరావతి ఈజ్ ఎ ప్లాంట్ సిటీ అది. అండ్ లెట్ మీ టెల్ యూ, చంద్రబాబు నాయుడు గారు టైం ఫ్రేమ్ ఈజ్ ఓన్లీ 5 ఇయర్స్ అండ్ నో సిటీ ఈజ్ డెవలప్డ్ ఇన్ 5 ఇయర్స్. ఓకే, అక్కడ డెవలప్మెంట్స్ ఏమవుతుంది అంటే రోడ్లు వేస్తారు, డ్రైనేజ్ వేస్తారు, స్ట్రీట్ లైట్స్ వస్తుంది, లేఅవుట్ తయారవుతుంది. బట్ అదర్వైజ్ అది డెవలప్ అవ్వాలంటే అక్కడ ఉన్న జనాలే వాళ్ళ చేతిలోనే ఉంది. ఎస్, ఫస్ట్ టర్మ్ వెన్ స్టేట్ వాజ్ డివైడెడ్ వెన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అప్పుడు అమరావతిని అనౌన్స్ చేశారు. ఆ టైంలో ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక సెక్రటరియేటో అసెంబ్లీయో లేదంటే ఒక హైకోర్టు ఏదో ఒకటి టిపికల్గా స్ట్రక్చరల్గా కట్టింటే అక్కడ నుంచి అమరావతి క్యాపిటల్గా మారే ఛాన్స్ ఉండేది కాదు. బట్ హీ ఫోకస్డ్ మోర్ ఆన్ వర్చువాలిటీ, వర్చువల్గా హీ ప్రెసెంటెడ్ ఇట్. కానీ అక్కడ హార్డ్ కోర్గా డెవలప్మెంట్స్ ఏది జరగలేదు, నో సిటీ వాజ్ ప్లాన్ దేర్, అంతా మీడియాలో డిజిటల్లోనే ప్లాన్ అయ్యింది. కానీ ఈసారి ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ గోయింగ్ టు డూ దాట్, దెన్ నెక్స్ట్ టర్మ్ ఈజ్ ఎ వెరీ టఫ్ టైమ్ ఫర్ హిమ్. సో ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హీస్ విన్నింగ్, అది ఒక పొలిటికల్ డిసిషన్, హీ వన్ విత్ హై మెజారిటీ అంటే పబ్లిక్ వాంట్స్ దట్ అమరావతి దేర్. సో ఈసారి హీ హ్యాస్ టు స్పీడ్ అప్ హీస్ వర్క్, వర్చువల్ మీద తక్కువ, టెక్నికలీ ప్రాక్టికలీ అక్కడ డెవలప్మెంట్స్ జరగాలి. మైట్ బి ఇన్ 5 ఇయర్స్ హైదరాబాద్ లాంటి సిటీ అయితే అక్కడ ఫామ్ అవ్వదు, బట్ బేసిక్ థింగ్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, స్కూల్స్, కాలేజెస్, ఎంటర్టైన్మెంట్, రోడ్స్, లైట్స్, ఇలాంటివి తను డెవలప్ చేయగలిగితే మాత్రం నెక్స్ట్ టైం హీఈస్ గోయింగ్ టు బి ద ఫోర్ ఫాదర్ ఫోర్ ఆంధ్రప్రదేశ్. సి అమరావతి అనేది వాజ్ లాంచ్డ్ బై చంద్రబాబు నాయుడు, ఫౌండేషన్ స్టోన్ మీద ఆయన పేరు ఎక్కేసింది. ఇంకా అక్కడ సిటీ వచ్చినా లేకపోయినా అది జరిగినా కూడా హీ విల్ బి ద ఫోర్ ఫాదర్, అంటే ఇస్ ద గాడ్ ఫాదర్ ఫర్ దట్ సిటీ. ఎస్ మేడం, ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్వెస్ట్ చేయాలా లేదా భవిష్యత్తు అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలని మీరు ఏం చెప్తారు? సో ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉందండి. హైదరాబాద్లో ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత ఎన్ని గవర్నమెంట్లు ఏం చేసినా పీపుల్ డోంట్ రిమెంబర్. ఇప్పుడు హైటెక్ సిటీ ఫౌండేషన్ స్టోన్ చూస్తే మీకు చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది. సో ఇప్పుడు కూడా తను చేయాల్సింది ఏంటంటే సమ్ ఫౌండేషన్ టు లే కాంక్రీట్, అంటే ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ అక్కడ తయారు చేయగలిగారు అనుకోండి, మిగతాది పబ్లిక్ విల్ టేక్ కేర్. సి ఇన్ హైదరాబాద్
నో గవర్నమెంట్ హ్యాస్ బాట్ ఇన్వెస్టర్స్, దే హ్యావ్ గివెన్ ఎ ప్లాన్ అండ్ ఆపర్చునిటీ, పీపుల్ కేమ్ అండ్ ఇన్వెస్టెడ్. సిమిలర్లీ ద సేమ్ ప్లాన్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఇన్ అమరావతి. అదే మీరు చేయగలిగారు అనుకుంటే ఒక స్ట్రాంగ్ బేస్ ఇవ్వండి, ట్యాక్స్ ఫ్రీ చేయండి కొంచెం టైంకి, గివ్ దెమ్ వాట్ ఎవర్ ద ఐ మీన్ ఎస్ఈజెడ్ జోన్స్ ఇవ్వండి, కంపెనీస్ విల్ కమ్ అండ్ స్టార్ట్. ఇప్పుడు వీ హ్యావ్ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, మెనీ కంపెనీస్ ఇక్కడ ఎసెన్షియల్స్ లాంటివి. రిమోట్లో వర్క్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి, రోజు ఆఫీస్కి వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు. ట్రైనీస్ ఉన్నారు, వాళ్ళు 1 మంత్ 3 మంత్స్ ట్రైనింగ్కి ఇక్కడ వస్తారు, దెన్ దే కెన్ బి గివెన్ ఎ రిమోట్ ఫెసిలిటీ ఇన్ దోస్ ప్లేసెస్. అమరావతిలో ఇవ్వచ్చు, విజయవాడలో ఇవ్వచ్చు, గుంటూరులో ఇవ్వచ్చు. ఇప్పుడు మన టీసీఎస్కి వెళ్తే ట్రైనీస్ చూడండి అంతా ఆంధ్ర సైడే ఉంటారు, కాలేజెస్కి వెళ్ళండి అంతా ఆంధ్ర పిల్లలే ఉంటారు. ఓకే, ఐటీ సెగ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి, మన మైత్రివనం నుంచి స్టార్ట్ అయింది, అమీర్పేట్ మైత్రివనం నుంచి స్టార్ట్ అయింది, అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు. లెట్ హిమ్ స్టార్ట్ ఆఫ్ విత్ దీస్ రిమోట్ థింగ్స్. ఇక్కడ ఏంటంటే ఈస్ టు పుట్ హిస్ ఐడియాస్ ఇన్ టు రెవల్యూషన్, మిగతాది పబ్లిక్ విల్ టేక్ కేర్. బికాస్ లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారు అంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ జరిగింది కానీ అక్కడ ఇంకేం జరగలేదు, బట్ దిస్ టైం పీపుల్ విల్లింగ్లీ హ్యాస్ బ్రాట్ హిమ్ ఇన్ టు పవర్ అంటే దిస్ టైమ్ హీ హ్యాస్ టు డూ ఇట్ ఫర్ ద పబ్లిక్. సో ఈ ఇది కనుక తను చేయగలిగితే, ఇప్పుడు ఇఫ్ యు ఆస్క్ మీ అమరావతిలో చాలామంది రియల్ ఎస్టేట్ లేదంటున్నారు, అమరావతిలో లేదేమో కానీ చుట్టుపక్కల బాగా డెవలప్ అయింది. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్, గుంటూరు టు విజయవాడ హైవే చాలా రేట్లు పలుకుతున్నాయి, అంటే చాలా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఓకే, మొన్నటి వరకు మనం అమరావతి గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం, అమరావతి జరుగుతున్న డెవలప్మెంట్స్ కావచ్చు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మన ప్రశ్న ఏంటంటే అమరావతిని హైదరాబాద్తో పోల్చుకోవచ్చు అనేది పాయింట్ ఇక్కడ నేను. సో దేనికి వి కెనాట్ కంపేర్, బట్ ఎస్ ద మార్కెట్ ఈస్ స్టాగ్నెంట్ బికాస్ ఆఫ్ అమరావతి, అదైతే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇంకో 6-7 మంత్స్లో పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ వాచింగ్ అమరావతిలో ఏం జరుగుతుంది అనేది. సో ఫైనల్గా మీ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్ మీద? రియల్ ఎస్టేట్ వర్గం మ్యాక్సిమం పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర సైడ్ అండి, చాలామంది వెళ్ళిపోయారు ఆంధ్రాకి. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఉట్టి హైదరాబాద్లో ఎందుకు ఒక వింగ్ మనం ఆంధ్రాలో కూడా స్టార్ట్ చేయవచ్చు అని చాలా సెకండ్ ఆప్షన్గా తీసుకుంటున్నారు. అండ్ ఇఫ్ యూ కమ్ టు మియాపూర్ కూకట్పల్లి సైడ్ ఏరియాస్ చూస్తే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆల్రెడీ వెకేట్ అయిపోయినాయి. ఎందుకంటే చాలా మట్టుకి మనకి ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు, విజయవాడ సైడ్లో చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇక్కడ రన్ చేస్తున్నాయి. సో డెఫినెట్గా హైదరాబాద్ మీద ఇంపాక్ట్ ఉంది, బట్ యూ కెనాట్ కంపేర్ హైదరాబాద్ అండ్ అమరావతి. ఎందుకంటే అమరావతి డెవలప్ అవ్వాలంటే ఇంకో 50-60 ఇయర్స్ పడుతుంది. మైట్ బి ద బేసిక్ థింగ్స్ క్యాన్ బి డెవలప్డ్ ఇన్ 5-6 ఇయర్స్, బట్ హైదరాబాద్ లాగా రావాలి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టాస్క్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.